తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక పుల్లయ్య కాలువ వీధిలో ఒక అనధికారిక కట్టడం చూస్తే పిఠాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి యంత్రాంగం శైలి నిమ్మకు నీరెత్తినట్లు కనిపిస్తోంది. పుల్లయ్య కాలువ వీధిలో స్థానికుల కథనం ప్రకారం 50 గజాలలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాడు. అనధికారికంగా భవనం కడుతున్నాడని ఫిర్యాదులు వెళ్లినప్పటికీ అధికారులు పట్టి పట్టనట్లుగా తిరిగి వదిలేశారు. అయితే ఆ యజమాని భవనాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ భవనం తమ భవనాలపైన ఒరిగిందని, కూలిపోయే దశకు చేరుకుంటుందని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని, ఆ భవనం కూలిపోతే తమకు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం చేకూరుతుందని, కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని తమ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేకూరేలా చేయాలని అధికారులను ఆ ప్రాంత వాసులు ప్రాధాయపడుతున్నారు. ఆ భవనం కడుతున్న సమయంలో ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆ కట్టడాన్ని నిలిపివేసి ఉంటే తమకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని వారు వాపోతున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి పుల్లయ్య కాలువలో నివసిస్తున్నాం. ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం అక్కడ ఒక బిల్డింగు, 3 అంతస్తుల బిల్డింగు, సెంట్లో బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ వచ్చి మా బిల్డింగ్ మీద వాలిపోయింది. అది బీటలు వారింది. ఏ క్షణానైనా కూలడానికి రెడీగా ఉంది. దానివల్ల మేము, మా పిల్లలు, కుటుంబాలన్నీ, చుట్టుపక్కల వాళ్ళందరూ భయభ్రాంతులు గురవుతున్నారు. దానివల్ల మీరు మాకు తగు న్యాయం చేయండి. ఎందుకంటే ప్రాణ నష్టం జరగచ్చు, లేదా ఆస్తి నష్టం జరగచ్చు, ఏదైనా జరగచ్చు. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా భయభ్రాంతులు గురవుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేసి పెట్టండి. నా పేరు కంచెల నగేష్ అండి. పుల్లయ్యకాల వీధిలో నివసిస్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టి 1 ఏడాది పూర్తయింది. ఇలాగా మా పక్కన ఇంకో బిల్డింగ్ సుమారుగా 2 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు ఎటువంటి అనుమతి లేకుండా ఈ బిల్డింగ్ ఓనర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాడు. మేము మున్సిపల్ అధికారులకి ఫిర్యాదు చేసిన సరే ఎటువంటి స్పందన లేదు. మేము ఇక్కడ ఏడమిటి నివసించిన మా పిల్ల పాపలతో నివసిస్తున్నాం. మరి ఈ బిల్డింగ్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కుంగిపోయి మా మీద పడిపోతే మరి దానికి ఎవరు బాధ్యతలు? వెంటనే మాకు తగు చర్యలు తీసుకోవాలి బిల్డింగ్ ఓనర్ మీద. కానీ ఎవరు స్పందించట్లేదు. ఎప్పుడైనా సరే కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి మున్సిపల్ అధికారులు ఎప్పుడు కూడా స్పందించట్లేదు. ఈ దీంతోనే స్పందించి ఈ బిల్డింగ్ ఓనర్ మీద అనధికారం కట్టడం వల్ల తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.